హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ, ముందాల లడ్డు ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ లడ్డూని చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. మరి ఇంత టేస్టీ లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తుండే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ పల్లీలని చల్లారబెట్టుకొని పైన పొట్టును తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా మెల్ట్ అయ్యి వేడైన తర్వాత దీంట్లో 1/2 కప్పు పెసరపప్పును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచి సువాసన వచ్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు కంటిన్యూగా ఇలా కలుపుతూనే దీన్ని బాగా వేయించుకోవాలండి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెసరపప్పును వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లోంచి పెసరపప్పు తీసేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల కాజు బాదాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుని వీటిని కాస్త దూరంగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంతవరకు. కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లడ్డు కోసం 1/2 కప్పు పెసరపప్పును 1/2 కప్పు పల్లీలను తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు షుగర్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మూడింటిని సపరేట్గా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని చల్లారబెట్టుకున్న పల్లీలను పైన పొట్టు తీసేసుకొని దీంట్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు షుగర్ని వేసుకొని లడ్డు మంచి సువాసన రావడానికి 3 ఇలాచీలడ్డు వేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని సన్నగా పౌడర్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని చల్లారబెట్టుకొని దీంట్లోకి వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని దీన్ని కూడా సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్లో జీడిపప్పు కాజులను వేయించుకున్నాం కదా, దాంట్లోకి గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పెసరపప్పు పొడి, పల్లీల పొడి, షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండలేమీ లేకుండా స్మూత్గా పల్లీల పొడి, పెసరపప్పు పొడి, షుగర్లో కలిసిపోయేంతవరకు బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్ 2 టేబుల్ స్పూన్ల పాలు అయితే పట్టాయండి. చూడండి, 1 నిమిషం పాటు ఇలా బాగా నీట్ చేసుకుంటే చపాతి పిండిలా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మీకు నచ్చిన సైజులో ఈ లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోండి. స్మూత్గా క్రాక్స్ ఏమీ లేకుండా చూడండి ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన దాన్ని కూడా సేమ్ ఇలాగే లడ్డులు చుట్టేసుకోండి. జస్ట్ 15 మినిట్స్లో ఈ మూంగ్ దాల్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పైన కొద్దిగా బాదంతో గార్ని చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ లడ్డు రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ లడ్డూని కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరే చూసారు కదా ప్రాసెస్ అంతా ఎంత ఈజీగా ఉందో. ఇక్కడ పెసరపప్పుని నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.